ఒకసారి ఒక కుటుంబంలో ఒక 10 బాతులు ఉన్నాయంట. బాతులు 10 బాతులు ఉండే అక్కడ ఒక చెల్లి తమ్ముడు ఉన్నాడు. ఏడు తమ్ముడు ఏం చేశాడంటే అనుకోకుండా ఒక రాయి తీసి ఒక బాతును కొట్టాడు. అనుకోకుండా చచ్చిపోయింది. ఇప్పుడు అక్క అందే రేయ్ నేను అమ్మ నాన్న చెప్తాను అంది. ఈడు బాతు చచ్చిపోయింది కదా అమ్మ నాన్న చెప్తే వాళ్ళు ఏడ కొడతారని ఈడు భయపడి చెప్పొద్దక్క చెప్పొద్దక్క అని ఈడు అన్నాడు. ఆమె ఏం చేసిందంటే ఈ కొంచెం అలసి తీసుకొని సరే నేను చెప్పను కానీ నేను చెప్పిన పనులు చేస్తామంటే చేస్తానండి. అది ఉదయం లగంగాలు ఏం చేస్తుంది అరే ఇల్లంతా ఊడురా అంటే నేను చేస్తాడు ఇల్లంతా ఊడుతున్నాడు. ఏ నేను ఊడనంటే ఏం చేస్తుంది చెప్తా ఇల్లంతా ఊడుతున్నాడు అయిపోయింది. ఏ కొన్ని అంటులు తోమురా అంట్లా అంట్లా తోమపోతే ఏం చేస్తాను చెప్తాను. ఒక నెల రోజులు పాపం వాడు మనోవ్యాధి పడి బలహీనమైపోయి అల్లాడిపోతున్నాడంటే ఏంది రా స్వామి బాత్రూమ్ చెంపి లేనిపోయిన సమ్మె తెచ్చుకున్నాను నేను మా అక్క మా అమ్మకి చెప్తాను మా నాన్న చెబుతున్నాం వాళ్ళు ఏం కొడతారు ఇదంతా ఎందుకులని ఒకరోజు ఒక మంచి తీర్మానం చేసుకుని ఏదైనా సరే కొడితే కొట్టారు మా అమ్మకి నాన్నకి చెప్పాలని తీర్మానం చేసుకొని వాళ్ళ అక్క లేని సమయం చూసుకొని పరిగెత్తుకుంటే ఇల్లు వాళ్ళ అమ్మ నాన్న కాలమేపడి ఏడుతూ ఉన్నాడంట. ఏంద్రా చెప్పురా అంటే ఈడ ఎక్కులు ఎక్కులు పెట్టి ఏడుతున్నాడు. చెప్పురా ఏంది నేనేం అనని చెప్పురా బాబు చెప్పాడు. ఇట్లా సంగతే ఓ బాత్రూమ్ కొట్టాను చచ్చిపోయింది. వాళ్ళు నాన్న అన్నాడంటే అరే వాడు పోతే పోయింది కదా 9 ఉన్నాయిగా అన్నాడంట. వాడు పోతే పోయింది ఎన్ని ఉన్నాయి 9 ఉన్నాయిగా అన్నాడంట. ఈ మనిషికి ఏం అర్థం కాక అయ్యం అయిపోయి అరే ఎంత ఈజీయా నేను చాలా కొడతారనుకున్నాను చాలా బాధపడతారనుకున్నాను ఈడుస్తారనుకున్నాను అని ఇంకా వాళ్ళ నానా మాట అని తల్లి అరే ఏడగొక్కరని నేను కొట్టేది లేదే పోతే ఒకటి 9 ఉన్నాయి కదా పర్వాలేదు పొరపాటును కొట్టావు సరే ఆ కొట్టినది నువ్వు చెప్పావు కదా ఇంకా వద్దులే ఊరుకున్నాడు నెలకొన్నా ఉన్నాడు. ఇవాళ తెల్లారి పొద్దునే వాళ్ళు అక్కడేసి రాయ్ కసిపూడు రా నేను కూడా ఉన్నా అంట్లు బయటే రా అయినా ఏంద్ర అయినంటున్నావు చెప్తాను చెప్పుకో మీ బాబు కాదు వాళ్ళ బాబు చెప్పుకోమన్నాడంట. అంటే పిల్లవాడికి ఏమొచ్చింది ధైర్యం వచ్చింది. ఎందుకు వీడు ఇంత పౌరుగా మాట్లాడే అమ్మకి నాన్న చెప్తాను చెప్పుకోమన్నానుగా పో చెప్పుకోపో పిచ్చే నేను టీబెట్ రాపో ఈడు చెబుతున్నా రివర్స్ ఇప్పుడు చెప్పండి పొరపాటు ఒప్పుకొని ఈడుచిపెట్టడం ద్వారా ఏమొచ్చింది ధైర్యం వచ్చింది కనికరించబడ్డారు అంతకుముందు అది లేదు కదా అంతకుముందు వేరే విధంగా పరిస్థితి. అట్లా దేవుని ఇంట్లో పుడిలారా మనం కూడా దేవుని ఎదుట దయచేసి మరి ఆ విధంగా ఒప్పుకించబడి ప్రభు నాది పొరపాటు అవునే మా ఇంట్లో ఇన్ని ఆశ్రయాలు లేకుండా ఉంటానికి కారణం నేనే మా ఇంట్లో మా పిల్లలు అవిధేయులుగా ఉండటానికి కారణం నేనే మా ఇంట్లో ఉన్నవాళ్ళు దేవుని వాక్యానుసారంగా లేకుండా ఉండటానికి కూడా కారణం నేనే ఎందుకంటే మొట్టమొదటిగా నేను దేవుని వాక్యాన్ని అనుసరిస్తలేదు మీ మాటకి నేను లోబడతలేదు మీ మాట నేను వినటం లేదు. నిజమే చాలాసార్లు నాతో మాట్లాడినప్పటికీ ఆ అనయ్య వల్లే చెప్పారే వల్లే నేను తిరుగుబాటు చేసే వ్యక్తిగా ఉన్నాను. నీ మాటలు వినాలని మనసు ఉన్నప్పటికీ మరి నేను వినటం లేదు వినటం లేదు. బలహీనపరుచు దయ్యం నన్ను పట్టింది. దీని నుండి ఏం చేయాలి విడిపించు. బలహీనపరుచు దయ్యాలు గమనించండి విశ్వాసులకి ఏ దయ్యాలు పడతాయంట బలహీనపరుచు దయ్యాలని వాక్యం రాస్తుంది. దయచేసి లూకాసు వార్త 13:10 మాట రాస్తుంది. త్వరగా రండి త్వరగా త్వరగా మీరు లేటుగా వాక్యం చేస్తున్నారు తొందరగా సహాయం చేస్తే నేను తొందర ముగిస్తాను. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించున్నప్పుడు పదునే 8 వేండ్ల నుండి బలహీన బరుసు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చటం ఉండేను. అది చెప్పండి ఏదేమంట బలహీన బరుసు దెయ్యం అది. దానివల్ల అప్పుడు మోసకరమైన పరిణామాలు మోసకరమైన పరిస్థితులు అది. కనుక మనం ఉన్నామని పేరు మాత్రం ఉంది కానీ మృతులముగా ఉంటూ ఉన్నాము.